సామాజిక దూరం క్రమశిక్షణ ఇది ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉంటే అటువంటి రాష్ట్రాల్లో ఇటువంటి వైరస్ మహమ్మారిలు ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రజల్ని ఏమీ చేయలేవు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ కరోనా ఎఫెక్ట్ మొదలయ్యిందో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తున్నారు చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులు అవి చాలా అవసరం కఠినమని అనుకునే కంటే క్రమశిక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అని అనుకుంటే బెటర్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూడొచ్చు ఆల్రెడీ విజువల్స్లో రేషన్ సరుకులు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్న అంటే ఈ విపత్తు నేపథ్యంలో నిరుపేదలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయాలు ఏవైతే ఉన్నాయో రేషన్ షాపుల ద్వారా ఆ బియ్యం అలాగే కందిపప్పు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్రమ పద్ధతిలో క్యూ పద్ధతిలో కొట్టుకోకుండా తోసుకోకుండా ఇబ్బందులు పడకుండా ఒక్కొక్క అడుగు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక సర్కిల్లో నుంచి నా సరుకులు తీసుకోవడం నిజంగా ఒక క్రమశిక్షణగా ఉంది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ట్యాగ్ చేస్తున్నారు ఈ వీడియోని అయితే ఇది ఇంతటితో ఆగిపోకూడదు అనేది చాలామంది ఇస్తున్న సలహా రేపొద్దున కరోనా మహమ్మారి అయిపోయిన తర్వాత ఎక్కడైనా క్యూలో నిలబడాలంటే ఒకరి మీద ఒకరు పడి తోసేసుకోకుండా ఎందుకంటే చాలా దేశాల్లో మనం చూసాం జపాన్లో కానీ చైనాల్లో కానీ కరోనా తగ్గుముఖం పట్టిన వాళ్ళు నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ వస్తున్న సందర్భం ఉంది అనేది సో మనం ఇటువంటి వైరస్లని పూర్తిగా ఈరోజు కరోనా అయింది రేపొద్దున ఇంకోటి రావచ్చు ఇటువంటి వాటిని పూర్తిగా నివారించాలి అంటే ఈ సామాజిక దూరాన్ని ఈ పరిశుభ్రతని ఈ శుభ్రతని ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి అది ఏదో ఈ 4 రోజులు చూసుకోవడం తర్వాత మళ్ళీ ఒకరి మీద ఒకరు పడిపోవడం షేక్ హ్యాండ్లు చేసుకోవడం ఇటువంటివి కాకుండా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఒక రకంగా ఒక హెచ్చరిక మనలో క్రమశిక్షణ లోపించినప్పుడు మనలో శుభ్రత అనేది లోపించినప్పుడు అపరిశుభ్రత అనేది విలయతాండవం చేస్తున్నప్పుడు ఇటువంటి టైంలో ఈ కరోనా మహమ్మారి లాంటి వైరస్లు వచ్చి హెచ్చరిస్తాయి అది ఒక రకంగా ఒక గుణపాఠంగా మనం భావించాలి అంతే తప్ప అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా కాకుండా దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తే భవిష్యత్తులో ఏ వైరస్ కూడా మన దరికి రాకుండా ఉంటుంది ఈ చేతులు శుభ్రం చేసుకోవడం అనేది బయటికి వెళ్ళొచ్చిన వెంటనే కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడం స్నానం చేయడం కొంతమంది చాలా ఎందుకో చాలా అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటారు అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ ఇప్పుడు పరిశుభ్రత అనేది నా వ్యక్తిగతం అంటే కుదరదు ఖచ్చితంగా మన 10 మందిలో తిరుగుతున్నప్పుడు మన వల్ల 10 మందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి చర్యలు తీసుకోవాలి అలాగే ఈ సామాజిక దూరంలో విషయంలో కానీ ఈ క్రమశిక్షణ చర్యల విషయంలో కానీ ప్రతి ఒక్కరు దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఈ వీడియోని ట్యాగ్ చేసిన తర్వాత కింద కామెంట్లు పెడుతున్నారు ఇది ఇప్పుడు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అందరూ ఇలాగే కంటిన్యూ చేయండి అది ఒక రకంగా నిజమేనేమో అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి